హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మనం వంట చేసే క్రమంలో ఎన్నో పదార్థాలని వృద్ధా అంటూ పడేస్తుంటాము, కానీ ఈ సృష్టిలో ఏది వ్యర్థం కాదండి. వాటితోనే ఏదో ఒక ఉపయోగం ఉంటూనే ఉంటుంది మనకి. ఆ విషయం తెలుసుకుంటే వంటింట్లో వ్యర్థంగా భావించే వివిధ పదార్థాలని సద్వినియోగం చేస్తూ మన పర్యావరణాన్ని మనం ఇట్టే కాపాడుకోవచ్చు. ఈరోజు మనం ఎక్స్పైర్ అయిపోయిన గోధుమ పిండితోటి 4 రకాల కిచెన్ టిప్స్ అయితే చూడబోతున్నామండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. ఇదైతే 5 కేజీలు గోధుమ పిండండి. నేను వాడగా ఈ కొద్ది మొత్తం మిగిలిపోయి ఉంది ఇలా. సో దీన్ని వేస్ట్గా పడేయడం నాకు ఇష్టం లేదు. దీంట్లో పురుగులు కూడా పట్టలేదండి. సో అలా పడేయడం కంటే మన ఇంట్లో ఉండే ఏదో ఒక వస్తువుని శుభ్రం చేయడానికి ఉపయోగపడుతుందని ఇలా ఉంచాను. టిప్ 1 చూద్దాము. మనం తలను దువ్వుకున్న తర్వాత పక్కన పడేస్తుంటాం. తర్వాత దాన్ని అసలు గుర్తే చేసుకోం కదా. కానీ అలా పడేయడం వల్ల దుమ్ము ధూళి పేరుకుపోతుంటుంది. కనీసం వారానికి ఒకసారన్నా ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా మురికి పట్టిపోయిన దుమ్ముల పైన గోధుమ పిండి కొద్ది కొద్దిగా చల్లుకోవాలి. అంటే ఇక్కడ మురికి ఎక్కువగా ఉంటే గోధుమ పిండిని ఎక్కువగా వాడాలండి. చూడండి, ఈ పళ్ళల్లో పెరిగిపోయిన దుమ్ము ధూళి మొత్తం బయటకు రావాలంటే గోధుమ పిండిని కొంచెం ఎక్కువగానే వాడాలి. ఒక్కొక్క దువ్వెని తీసుకొని ఇలా గోధుమ పిండిని కొద్ది కొద్దిగా అప్లై చేసుకోవాలి. ఈ సైడ్స్, ఈ పళ్ళ మధ్యలో గోధుమ పిండి బాగా ఎక్కువ స్టక్ అయిపోయే విధంగా చూసుకోవాలి. అప్పుడే దీంట్లో ఉన్న దుమ్ము అనేది మనకి కరెక్ట్గా వస్తుందండి. మురికిగా ఉన్న దువ్వెంతో తల దువ్వుకుంటే చుండ్రు, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు వస్తుంటాయి. మనం తరచుగా ఉపయోగించే హెయిర్ బ్రష్ కానీ దువ్వెనలు కానీ వారానికి లేదా 10 రోజులకు ఒకసారి శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందండి. ఇలా గోధుమ పిండి అప్లై చేసుకున్న తర్వాత మనకి ఇంట్లో ఉంటాయి కదా మిగిలిపోయిన బ్రష్లు, వాడని బ్రష్లు ఉంటాయి కదా, ఆ బ్రష్ తీసుకొని ఇలా ఈ దువ్వెనలకు మధ్యలో గోధుమ పిండి ఎక్కడైతే అప్లై చేశామో ఆ మధ్యలో ఇలా బ్రష్ తోటి రుద్దుకోవాలి. ఇదే విధంగా మిగతా దువ్వెనల్ని శుభ్రం చేసుకోవాలి. మీరు జుట్టుకి జెల్స్, క్రీమ్స్ వంటివి ఏమైనా అప్లై చేస్తే హెయిర్ బ్రష్ లేదా దువ్వెన్ను షాంపూతో ఒకసారి కడిగేసుకోవాలి. లేదంటే దువ్వెన్ కంటుకున్న జెల్ కానీ క్రీమ్ కానీ దుమ్ము ధూళికి ఆకర్షితమవుతుంది. ఫలితంగా జుట్టు పాడయ్యే ఛాన్స్ ఉంటుందండి. గోరువెచ్చని నీరు, వెనిగర్ 1/2 కప్పు చొప్పున తీసుకొని దువ్వెన లేదా హెయిర్ బ్రష్ను నానబెట్టాలి. అలా 15 నుంచి 20 నిమిషాలు నానబెట్టిన తర్వాత బయటకు తీసి షాంపూతో శుభ్రం చేసుకోవాలి. అలాగే వెనిగర్కు బదులుగా బేకింగ్ సోడాను కూడా ఉపయోగించవచ్చండి. అయితే కొన్ని హెయిర్ బ్రష్లు బేకింగ్ సోడాతో ముంచకూడదు. అంటే ముందుగా మనం చెక్ చేసుకున్న తర్వాతే వాటిని శుభ్రం చేయడానికి ఈ పద్ధతి ఫాలో అయితే మంచిది. లేదంటే మొత్తం వస్తువు పాడయ్యే అవకాశం ఉంటుందండి. ఇలా శుభ్రం చేసుకున్న దువ్వెనను ఒక ప్లేట్లోకి తీసుకొని దానిపైన గోరువెచ్చని నీళ్లు పోసుకోవాలి. ఇలా ఈవెన్గా ఫింగర్ తోటి స్ప్రెడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు గోరువెచ్చని నీళ్ళు అలా వదిలివేయాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా చేతితోటి తీసుకొని గోధుమ పిండి ఉన్న ప్లేస్లో ఈ గోరువెచ్చని నీళ్లు పోసుకుంటూ శుభ్రం చేసుకోవాలండి. ఇవన్నీ కాకుండా దువ్వెనను నీళ్ళల్లో నానబెట్టి ఒక పాత బ్రష్ తీసుకొని దాని మీద టూత్ పేస్ట్, షాంపూ, సబ్బు ఇలా ఏదైనా తీసుకొని దాంతో దువ్వెన లేక హెయిర్ బ్రష్ని బాగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత కడిగేసి ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. ఎక్కువ శ్రమ కూడా పట్టదు. ఇలా శుభ్రం చేసుకున్న దువ్వెనల్ని ఒక టవల్ పైన వేసుకొని ఈ తడి మొత్తం పోయే విధంగా ఈ దువ్వెనల్ని శుభ్రం చేసుకోవాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అన్నింటికంటే ఉత్తమమైన పని తల దువ్వుకున్న వెంటనే అందులో ఉన్న వెంట్రుకలు తీసేసి దువ్వెన్ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. దువ్వెనలు లేదా హెయిర్ బ్రష్లను శుభ్రం చేయడానికి ఈ టిప్స్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు 2వ టిప్ అండి. మనం వాష్ బేసిన్ దగ్గర కానీ బాత్రూంలో కానీ మిర్రర్లను వాడుతుంటాం కదా. ఉప్పు చారల్లాగా ఇలా చిన్న చిన్న మచ్చలు పడుతుంటాయి కదా, ఆ మచ్చలు ఉన్న ప్లేస్లో ఇలా గోధుమ పిండిని థిక్గా అప్లై చేసుకోవాలి. ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియా ఉందో ఆ ఏరియా ప్లేస్లో ఇలా కొద్దిగా మందంగా గోధుమ పిండిని అప్లై చేసుకుంటే అక్కడ ఉన్న చారలు మొత్తం తప్పకుండా పోతాయి. ఈ కింద మిర్రర్లో వాటర్ ఎక్కువ పడుతూ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో కూడా ఇలా గోధుమ పిండితోటి స్క్రబ్ చేసుకుంటే చూడండి ఆ మచ్చలు పోతున్నాయి. అద్దంపై పడిన జిడ్డు మరకలను తొలగించడానికి బేకింగ్ సోడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇందుకోసం స్పాంజ్ లేదా ఒక శుభ్రమైన గుడ్డను బేకింగ్ సోడాలో అద్ది దాంతో అద్దంపై రుద్దాలి. ఆ తర్వాత దానిపై కొన్ని నీళ్లు చల్లి మరో శుభ్రమైన గుడ్డతో మళ్ళీ నెమ్మదిగా రుద్దాలి. ఆ తర్వాత పొడిగా ఉన్న టవల్తో శుభ్రంగా తుడిచేయాలి. ఇలా తొడడం వల్ల అద్దంపై ఉన్న ముని మరకలు తొలగిపోయి అద్దం తలతలా మెరిసిపోతుంది. ఈ టిప్ మీరు తప్పకుండా ట్రై చేయండి. చూడండి, గోధుమ పిండితో ఇలా రుద్దడం వల్ల మనం వాటర్ కూడా వాడలేదు, షైనీగా తలతలా మెరిసిపోతుంది కదా అద్దం. ఇప్పుడు మీకోసం 3వ టిప్ అండి. స్టవ్ మీద పడిన నూనె మరకలను తొలగించడానికి, కిచెన్ ప్లాట్ఫామ్ శుభ్రం చేయడానికి
యాంటీబ్యాక్టీరియల్ వైప్స్ని ఉపయోగిస్తుంటాం కదా, వాటికి బదులుగా ఇలా ఆయిల్ పట్టినప్పుడు ఈ ఆయిల్ పైన కొద్దిగా గోధుమ పిండిని మందంగా అప్లై చేసుకోవాలి. మనకి ఆయిల్ అనేది ఎక్కువ జిడ్డు జిడ్డుగా ఉంటుంది, అతుక్కుపోయి ఉంటుంది కదా, అలాంటప్పుడు కొంచెం గోధుమ పిండి ఎక్కువ అప్లై చేసి ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేయండి. 5 నిమిషాల తర్వాత ఇలా గోధుమ పిండి మొత్తం ఆయిల్ని పీల్చుకుంటుంది. ఇలా పీల్చుకున్న తర్వాత మనం హ్యాండ్ తోటి ఇలా ఒకసారి స్క్రబ్ చేసుకోవాలి ఆయిల్ మొత్తం ఉన్న ఏరియాలో. ఇలా స్క్రబ్ చేసుకుంటే ఈ ఆయిల్ మొత్తం ఈ గోధుమ పిండిని పీల్చుకుంటుంది. ఇలా పీల్చుకున్న తర్వాత ఈ గోధుమ పిండిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక శుభ్రమైన క్లాత్ తోటి తుడుచుకుంటే ఆయిల్ మరకలు అనేవి ఇట్టేపోతాయి, వాటర్ వాడాల్సిన అవసరం కూడా ఉండదు. చూడండి ఎంత షైనీగా కనిపిస్తుందో. ఇప్పుడు మీకోసం 4 టిప్పండి. 1 గిన్నెలోకి 1 టీ స్పూన్ గోధుమ పిండి, 2 టీ స్పూన్ల దోసపిండి లేకపోతే ఆవిరికుడుం పిండి అయినా వాడుకోవచ్చు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా నీళ్లు పోసుకొని ఇది మొత్తం కలిసిపోయే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిని పక్కన పెట్టుకొని మనకి బాత్రూంలో స్టూల్స్ కానీ బకెట్లకి మగ్గులకి బాగా ఉప్పు నీటి చారులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి కదా, అవి సామాన్యంగా ఒక పట్టాన పోవు. అలాంటప్పుడు ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా అప్లై చేసుకొని 10 నిమిషాల పాటు అలా వదిలేయాలండి. అంటే డ్రై అయ్యేంత వరకు వదిలేస్తే సరిపోతుంది. ఇలా డ్రై అయిన తర్వాత దీనిపైన కొద్దిగా నీళ్లు చల్లుకొని ఒక స్క్రబ్బర్ తీసుకొని మనం ఇలా పాత్రలని ఎలా శుభ్రం చేసుకుంటామో అలా స్క్రబ్ చేసుకోవాలి. ఎక్కువగా వాటర్ పడటం వల్ల పాచ అనేది పేరుకుపోతుంది కదా ఈ ప్లేసుల్లో అయితే. మనం సరిగ్గా శుభ్రం చేయనట్లయితే రకరకాల క్రిములు బ్యాక్టీరియాలు చేరి మురికిగా మారుతాయి స్టూల్స్ అనేవి. కనీసం వారానికి ఒకసారన్నా ఇలా స్టూల్స్ని శుభ్రం చేసుకుంటే మన హెల్త్ బాగుంటుంది. మనం వాడే వాటర్లో కాల్షియం మెగ్నీషియం పుష్కలంగా ఉండడం వల్ల ఇలాంటి హార్డ్ స్టెయిన్స్ ఏర్పడతాయండి. సో వారానికి ఒకసారి లేకపోతే 10 రోజులకు ఒకసారి ఈ విధంగా శుభ్రం చేసుకుంటే స్టూల్స్ అనేవి బాగుపడతాయి. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ పెట్టి ఈ స్టూల్స్ని తుడుచుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 టిప్స్లో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసాక రిజల్ట్ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.